నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు మహానీయుడు వైఎస్ఆర్ గాజువాకలో ఘనంగా దివంగత నేత జయంతి వేడుకలు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఆస్తి పన్నును రద్దు చేయాలి సీపీఎం పార్టీ డిమాండ్ వైఎస్ఆర్ రైతు దినోత్సవం దగా దినోత్సవం మాజీ మంత్రి బండారు విమర్శ ర్యాలీ వీధిలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి నివాళులర్పించిన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి బ్లాక్ గోల్డ్ కంపెనీని తెరవాలి రామటాకీస్ ఏఎస్ స్టీల్స్ ట్రేడర్స్ ఆఫీస్ వద్ద సిఐటియు నిరసన దీక్ష ఇక వార్తల్లోనే వివరణకి వెళ్దాం మనుషుల్లో మహానీయుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని గాజువాక ఎమ్మెల్యే తెప్పల నాగిరెడ్డి పేర్కొన్నారు స్థానిక బీసీ రోడ్డు కాకితీయ కోడలో 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు అధ్యక్షతన వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు దివంగత నేత సంక్షేమ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండేవారని గుర్తు చేశారు దానికి ప్రధాన కారణం నెప్పు లేదు ఆ మహానుభావుడు సీఎం కాకముందు ప్రస్తావన యాత్ర అనే చేసి ప్రజల కష్టాలన్నీ తెలుసుకొని ఆయన కూడా నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలి నేను తలరాత్రి మారుస్తానన్నది అనుకుని మాట ప్రకారంగా మనం రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం చేసుకుని వెంటనే ఆంధ్రప్రదేశ్ తెలుగు వారందరి భూముల్లో కూడా ఒక ప్రస్థానం సంపాదించి ఒక దేవుడే రాష్ట్రంలో ఒక దేవుడు ప్రతి పేదవాడి గుండెల్లో కూడా కొలువైన వ్యక్తి ప్రతి ఇంట్లో కూడా దేవుడి ఫోటోల్లో ఈ ఫోటో కూడా పెట్టుకుని పూజలు చేసుకుని ఒక మహానాయక నేత కుటుంబ వేడుకలు జరుపుకోవడం మనందరి అదృష్టం ఖచ్చితంగా ఇలాంటి నేతల్ని ఇలాంటి సందర్భాల్లో అందరూ స్మరించాలి అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఆ రోజు రాజన్న రాజ్యం ఈరోజు రామరాజ్యంగా మారి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పేదలందరూ కూడా ఇంత సుభిక్షంగా ఉన్నారంటే ఆయన పెట్టిన భిక్ష ఆయన వేసిన బీజం ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఆస్తి పన్నును రద్దు చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి కె లోకనాథం డిమాండ్ చేశారు మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో లోకనాథం మీడియా సమావేశంలో మాట్లాడారు వచ్చే జీవీఎంసీ కౌన్సిల్లో వైసీపీ కార్పొరేటర్లు ఆస్తి పన్ను ప్రతిపాదనను తిరస్కరించాలని డిమాండ్ చేశారు వార్డుల్లో వైసీపీ కార్పొరేటర్లను నిలదీసి చెత్తపై పన్నును తీవ్రంగా ప్రతిఘటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో పార్టీ నగర కార్యదర్శి గంగారావు కూడా పాల్గొన్నారు జీవీఎంసీ కొత్తగా ఏర్పడిన తర్వాత ప్రజల మీద పన్నులు బాదిరే కార్యక్రమంగా లక్ష్యంగా పెట్టుకుంది అందులో భాగంగానే మొన్న కౌన్సిల్లో తనకి బలం ఉన్నదని చెప్పేసి ప్రతిపక్షాల గొంతు నొక్కి ఈ రోజున చెత్త పన్నును పెంచడం కోసం నిర్ణయం చేసింది 220 రూపాయల నుంచి 15,000 రూపాయల దాకా చెత్త మీద పన్ను విధించే విధంగా మార్పులు చేశారు ఇప్పుడు అది ఈ నెల నుంచి అమలు చేస్తామని చెప్పేసి శానిటరీ ఇన్స్పెక్టర్లు అలాగే హెల్త్ సచివాలయ హెల్త్ సెక్రటరీస్ ద్వారా వసూలు చేస్తాము అని చెప్పేసి ఇప్పటి నుంచే మొదలుపెట్టడం జరిగింది అసలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి 1 రూపాయి నుంచి 5 రూపాయల దాకా చెత్త మీద మేము పన్ను విధించవచ్చు అని చట్టం ఉంటే మేము 4 రూపాయలే విధించామని చెప్పి గొప్పగా చెప్తున్నారు కమిషనర్ గారు ఇది పచ్చి దుర్మార్గం ఒకప్పుడు ఆస్తి పన్నులోనే అన్ని పన్నులు కలిసి ఉండేవి ఈ రోజున చెత్త పన్ను వేరు నీటి పన్ను వేరు మురిగినీటి పన్ను వేరు ఇలా రకరకాల పన్నుల మీద బాదుడే బాదుడి కింద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది మేము తక్షణమే చెప్తున్నది ఏంటంటే వెంటనే వచ్చే కౌన్సిల్లో ఏదైతే చెత్త మీద పన్ను వసూలు చేయాలని నిర్ణయం చేశారో దాన్ని కార్పొరేటర్లందరూ ఏకగ్రీవంగా తిరస్కరించి దాన్ని రద్దు చేయాలి లేకపోతే వైసీపీ కార్పొరేటర్లందరిళ్ళ దగ్గర కూడా మేము చెత్తను తీసుకొని వెళ్ళి అక్కడే నించొని చెత్త పన్ను రద్దయ్యే వరకు కూడా ఆందోళన చేస్తాం
జగన్మోహన్ రెడ్డి సర్కారు రైతు దినోత్సవాల నిర్వహణపై మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. పెందుర్తి మండలంలో పంట పొలాల్లో పర్యటించిన అనంతరం బండారు మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ రైతు దినోత్సవాన్ని జగన్ దినోత్సవంగా ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్ర రైతాంగ సంక్షేమానికి 60,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే జగన్ ప్రభుత్వం కేవలం 3,000 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమైన చర్యగా అభివర్ణించారు. రైతు దినోత్సవం డిసెంబర్ 23 అని చెప్పి, ఎందుకంటే ఇందా చెప్పారు సంక్రాంతి ఎందుకు వస్తుంది, కొత్త బెల్లం కొత్త నూనె కొత్త వరి కొత్త పంటలు వస్తాయి కనుక చుట్టాలు వస్తారు కనుక రైతు సంతోషంగా ఉంటాడు కనుక సంక్రాంతి చేస్తాం. అందుకు రైతు దినోత్సవంగా డిసెంబర్ 23 అనౌన్స్ చేశారు. మళ్ళీ ఈరోజు రైతు దినోత్సవం అనౌన్స్ చేయడం ఏంటండి, అందుకే దగా కదా ఇది. నీ అనౌన్స్మెంట్లోనే ఓ పెద్ద దగా ఉంది. మరి ఈ దగా రోజుకు ఒక విషయం టేకప్ చేసుకున్నాం ఈ రోజు నుంచి. ఎందుకు వాడు రోజు చేస్తూ ఉంటాడు, రోజు ఏం చెప్పుకుంటాడు, నువ్వు క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చావా, ఇవ్వలేదు. ఫసల్ బీమా యోజన అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తానన్నప్పుడు కూడా నువ్వు దాన్ని టేకప్ చేయకుండా చంద్రబాబు నాయుడు చెప్పేవాడు కూడా నువ్వు ఆ ప్రీమియం కట్టలేదు, అది దగా కాదా? నువ్వు రైతుకి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తావని చెప్పావు, ఒకరోజు అది అవుతుంది ఏది రైతుకు బీమా మీద ఒకరోజు పెట్టుకోవడం. రెండో రోజు నువ్వు రైతుకి 15,000 రూపాయలు ఇస్తావని చెప్పి నువ్వు ఆఖరికి గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చిన 6,000తో నువ్వు చేయి దులుపుకున్నావు. ఆ రోజు కౌలు రైతుకి మేము 10,000 ఇస్తే ఆమె సమానంగా ఇస్తూ ఉన్నావు, అసలు కౌలు రైతుకే ఇవ్వలేదు. ఆ రోజు మేము 53 లక్షల మందికి మేము రైతు భరోసా ఇది రైతు భరోసా ఇస్తే 15 లక్షలతో చేయి దులుపుకున్నావు, మిగతా 45 లక్షల మంది రైతులకు కారా? అక్కడ కోత విధించావు. పోలవరం అనకాపల్లి నర్సీపట్నం మారుల నియోజకవర్గాలు సస్యశ్యామ అవుతాయని చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తే, అది మీ నాన్న సబ్బార్లో శంకుస్థాపన చేస్తే చంద్రబాబు ప్రెస్టేజ్ పోకుండా అది శాంక్షన్ చేసి 400 కోట్లు ఇస్తే ఒక్క రూపాయిని ఇవ్వలేదు. నీ పేరులోనే దగా ఉంది. అంటే ఇది దగా ప్రభుత్వం, ఈ మోస ప్రభుత్వం, రైతాంగాన్ని మోసగించిన ఏ ఒక్కడో బాగుపడ్డు. జగన్మోహన్ రెడ్డి మరోసారి చెప్తున్నాను, రైతే రాజ్యం, రైతు కష్టపడిందే నీకు నాకు తిండి లేదు, అలాంటి రైతన్న నోట్లో మట్టి కొడుతున్నావు, నీకు కూడా నీ ముఖం మీద మట్టి కొట్టే రోజులు దగ్గరలో రాబోతున్నాయి, అది గుర్తుంచుకోమని నేను జగన్మోహన్ రెడ్డి ఎత్తి చేస్తున్నాను. మరొక్కసారి రైతులకి మరి భరోసాగా ప్రభుత్వం ఉంటుంది, పార్టీ ఉంటుంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రోజులు వస్తాయి, మళ్ళీ రైతుకి రైతు దినోత్సవం వస్తుంది, మంచి రైతుకి శుభసూచికి వస్తాయని చెప్పి మళ్ళీ పండుగ వస్తా అని చెప్పి. జీవీఎంసీ 30వ వార్డు రెల్లి వీధి వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి కార్యక్రమం స్థానిక వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోల గురువులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, కేక్ కట్ చేశారు, స్థానిక పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. వైఎస్ఆర్ పరిపాలనలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం గురించి గుర్తు చేశారు. గాజువాక ఆటో నగర్లో ఉన్న బ్లాక్ గోల్డ్ కంపెనీని తెరవాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ మేరకు నగరంలోని రామాటాకిస్ వద్ద ఉన్న ఏఎస్ఆర్ స్టీల్ ట్రేడర్స్ ఆఫీసు వద్ద కంపెనీ కార్మికులతో రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కృష్ణారావు మాట్లాడారు. కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలని, అందుకే కంపెనీని మూసివేయడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. కార్మికులకు కరోనా సోకిందని చెప్పి 10 రోజులు కంపెనీని తెరవబోమని చెప్పి పూర్తిగా మూసివేయడం దుర్మార్గపు చర్య అని, కుంటి సాకులు మాని వెంటనే కంపెనీని తెరవాలని కృష్ణారావు డిమాండ్ చేశారు. ఆటో నగర్లో ఉన్నటువంటి బ్లాక్ గోల్డ్ కంపెనీ మూతవేశారు. ఈ బ్లాక్ గోల్డ్ కంపెనీ వెంటనే తెరవాలని చెప్పి సిఐటీగా ఇక్కడ నిరాహార దీక్ష అనేది జరుగుతుంది. స్టీల్ బ్లాక్ గోల్డ్ యాజమాన్యం స్పష్టంగా చెప్పింది ఏంటంటే, 10 రోజులు కరోనా వచ్చింది కాబట్టి కార్మికులకి 10 రోజులు లాక్డౌన్ విధిస్తున్నామని చెప్పి అని చెప్పారు. 10 రోజుల తర్వాత మళ్ళీ తెరుస్తారని చెప్పి అని చూస్తే కంపెనీకి వెళ్తే దా మూసేస్తాము, దీన్ని తెరవట్లేదు, పూర్తిగా మూసేస్తామని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే 2 నెలల 10 రోజుల నుండి ఈ యొక్క కార్మికులు ఆ కంపెనీ దగ్గర, కంపెనీ యాజమాన్యం ఇళ్ళ దగ్గర, ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా సరే ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. దీని మీద జిల్లా కలెక్టర్ కానీ లేకపోతే పోలీస్ అధికారులు కానీ లేదు లేబర్ అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోకుండా ఈరోజు తప్పించుకునే పరిస్థితి అనేది చూస్తూ ఉన్నారు. ఇప్పటికే యాజమాన్యం దిగొచ్చిందా, పరిస్థితి దిగొస్తే దిగొచ్చి పరిష్కారం చేస్తే సరే, లేదనుకుంటే రేపు యాజమాన్యం యొక్క ఇల్లు ముట్టడికైనా
లేదు అవసరం అనుకుంటే కంపెనీ ముట్టడికైనా సరే నేను వెళ్తామని చెప్తున్నది ఈ కంపెనీని హెచ్చరిస్తా ఉన్నాం దివంగత నేత వైఎస్ఆర్ 72వ జయంతి 13వ వార్డు ఆరిలవ లాస్ట్ బస్ స్టాప్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద కార్పొరేటర్ కెల్ల సునీత సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వైసీపీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్రమాని విజయనర్మల సునీతలు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కరోనా కష్టకాలంలో సేవలందించిన డాక్టర్లు అనిత జాన్ నీలిమలను సత్కరించారు అనంతరం వారు మాట్లాడారు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి చేసిన కృషిని గుర్తు చేశారు రాష్ట్రంలో దివంగత నేత వైఎస్ఆర్ పరిపాలన ఓ స్వర్ణయుగమని పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు శరగణం చిన్నప్పల నాయుడు పేర్కొన్నారు వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని పెందుర్తి కోడలలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి శరగణం చిన్నప్పల నాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేశారు వైఎస్ఆర్ పరిపాలనలో కార్మికులు కర్షకులు కూలీలు ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల వారు ఎంతో సంతోషంగా ఉండేవారని చెప్పుకొచ్చారు మనం రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన చూసాం బాబు అదొక స్వర్ణయుగం ఆయన ఒక రోల్ మోడల్ ముఖ్యమంత్రి దేశంలో ఆయన చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి అంతర్గతంలో ఏ విధంగా ఈ పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో ఎక్కడి నుంచి డబ్బు తీసుకొస్తున్నారో ఇటువంటి బహుత్తరమైనటువంటి ఆలోచనలు ఇంకా ఎలా వస్తున్నాయి అనేటటువంటి మేము కూడా మా రాష్ట్రాల్లో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనేటటువంటి ఆలోచనతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రభుత్వ అధికారులు ఈ రాష్ట్రంలో పర్యటన చేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతున్నాయనేటటువంటి స్టడీ చేసి ఈ పథకాలను ఆ రాష్ట్రాల్లో అమలు చేసినటువంటి సంగతి మనకి అప్పట్లో పత్రికల్లో టీవీల్లో చూసినటువంటి సంగతి మీకు తెలుసు అటువంటి మనసున్నటువంటి ముఖ్యమంత్రి ఈ కష్టకాల కరోనా సమయంలో కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా ఆగకుండా ప్రజలకు చేరువుగా వెళ్ళేటటువంటి ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అటువంటి మంచి ముఖ్యమంత్రి గారికి చంద్రగారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి తాలూకు ఆశయాల్ని చక్కగా నెరవేరుస్తూ ప్రజల మన్నల్లో పొంది తండ్రికి తగ్గ తండ్రిగా ఆయన కూడా మన పంచాయతీ ఎన్నికలు చూసాం ఆ ఎన్నికల్లో దేశంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమాలు అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఆగాయి అవి కూడా రాష్ట్రంలో 100కి 100% వచ్చేటటువంటి కార్యక్రమాలు ఇవాళ అంటే మహత్తరమైనటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి గారి తాలూకా బర్త్డే కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ జీవీఎంసీ 89వ వార్డు శ్రీ పరదేశమ్మ అమ్మవారి పండుగ మహోత్సవం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలను అనుసరించి ఘనంగా నిర్వహించారు గ్రామమంతా సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామ ప్రజలు భక్తులు వేకువజాము నుండి అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజలు చేపట్టారు వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అమ్మవారి ఆశీస్సులు వార్డు ప్రజలందరికీ ఉండాలని దాడి రమేష్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గౌరీ సేవా సంఘం సభ్యులు కూడా పాల్గొన్నారు ఈ రోజు 89వ వార్డు కొత్తపాలెం ప్రాంతంలో శ్రీ శ్రీ పరదేశమ్మ అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు నాకు ఉన్న అనుభవ ప్రకారం అయితే ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు ఈవెన్ మనం ఏ కోరుకున్న తీర్చే తల్లిగా మేమంతా పొలుగుతూ తీరుతున్నాం గత 100 సంవత్సరాలుగానే మా పూర్వీకుల నుంచి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ కరోనా నుంచి మా గ్రామ ప్రజలు తర్వాత పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా బాగున్నారంటే ఎలాంటి దేవతల చల్లదాన ఆశీస్సుల వల్ల అనేది నేనైతే భావిస్తున్నాను అదేవిధంగా రానున్న రోజుల్లో నేను కార్పొరేటర్గా గెలిచిన మంచి అవకాశం ఇచ్చారు మా ప్రజలందరూ కూడా మా ప్రాంతంలో మాకు కులాలకు అతీతంగా వార్డు అభివృద్ధి చేయడానికి అమ్మవారి ఆశీస్సులు ఇప్పుడు నాపై ఉండాలని కొంతమంది దుష్టశక్తులు కొన్ని విధాలుగా అబ్జెక్షన్ చేసి ఆపుతున్నారు వాళ్ళకు కూడా మంచి మనసు మనస్తత్వం కలిగించి మా ప్రాంత అభివృద్ధికి వాళ్ళు కూడా నాతో పాటు సహకరిస్తారని అమ్మవారిని ఈరోజుకు నేను కోరుకున్నది అదే రానున్న రోజుల్లో ఈ 89వ వార్డు అభివృద్ధికి అమ్మవారి ఆశీస్సులతో నేను ఉన్నతమైన వార్డుగా ఒక ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు అమ్మవారిని దర్శించుకునే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవాళ్ళు ఉండాలని కోరుకుంటూ నాకు సహకరించిన కమిటీ వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను 92వ వార్డు పద్మనాభనగర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి వైసీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ బెహరా భాస్కర్ రావు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం
స్థానిక పేదలకు రొట్టెలు పంపిణీ చేసి మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉండేవారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. దీని సందర్భంగా ఈరోజు పద్మనాభనగర్లో వైఎస్ఆర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. గ్రామ పెద్దలందరి సమక్షంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పదవీ కాలంలో ప్రతి గడపలో కూడా ఆయన చేసిన సేవలు ఈరోజు కూడా గుర్తున్నాయి అని అంటే నిజంగా ఆయన తాలూకా కొట్రంచకమైన పాలనే. ఆ పాలన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధమైన ప్రజారంజకమైన పాలన అందించడం చాలా ఆనందం. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఒక ఆనిముచ్చారు ఈ రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ, ప్రపంచానికి కానీ. అటువంటి నాయకుల తాలూకా దూరదృష్టితో మన రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధిలో పదంలో నడుస్తుంది. రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారిని పనిచేస్తున్నందుకు, ఆయన స్ఫూర్తితో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ మేము కూడా ఆయన స్ఫూర్తితో పనిచేస్తామని, భవిష్యత్తులో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క గడపకి కూడా చేరువవుతాయని చెప్పేసి నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర రెడ్డి గారి సేవలు. వైసీపీ ఉత్తర నియోజకవర్గం కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా చేపట్టారు. పార్టీ నార్త్ సమన్వయకర్త కేకే రాజు, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్, 14వ వార్డు కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో మరుపురాని మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని గుర్తు చేశారు. ఆయన జనరంజక పరిపాలన స్వర్ణయుగాన్ని తలపించిందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, రైతులకు ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు అందించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. ఈ దేశ చరిత్రలో, ఈ దేశ రాజకీయాల్లో పొందా తరానికి, రాజనీతికి మారుపేరుగా నిలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి గుండెల్లోని కూడా చిరస్థాయిగా, చిరస్మరణీయంగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ మహనీయుల యొక్క, రెహమాన్ గారు రండి సార్, ఆ మహనీయుల యొక్క లక్ష్యాలను, ఆశయాలను స్మరించుకుంటూ ఆ మహానేత యొక్క జ్ఞాపకాలను, ఆయన చేసిన పేద ప్రజల సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పాటుపడిన తీరు, ముఖ్యంగా భావి తరాలకి రాజకీయాల్లో చాలామంది స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ఇప్పుడు కూడా దీర్ఘకాలిక ప్రయోజనాల ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దశ, దిశని, గమ్యాన్ని కూడా మార్చి ఈ కోట్లాది మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధి పథంలో పయనించే విధంగా ఆయన చేసిన మంచి పనులు, అదేవిధంగా ఆయన రాజకీయాల్లో ఒక హోందాతనాన్ని ఈ విధంగా తీసుకొచ్చారు. ముఖ్యంగా మహిళల అభ్యున్నత కోసం కానీ, మహిళల భద్రత కోసం కానీ, వెనుకబడిన వర్గాల వారి సంక్షేమం కోసం కానీ, విద్యా విధానంలో కానీ, వైద్య ఆరోగ్య శాఖ విషయంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ ఆయన తీసుకొచ్చిన మార్పుల గురించి మనం ఎంత చెప్పినా ఈరోజు అది తక్కువ అవుతుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకలు 44వ వార్డు అక్కయ్యపాలెం షాదీఖానా కళ్యాణ మండపంలో వార్డు కార్పొరేటర్ బాణాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. నార్త్ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాణాల శ్రీనివాస్ మాట్లాడుతూ, సంక్షేమ పరిపాలనతో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు మరి కేకే రాజు గారు కూడా ఇక్కడ హాజరై ఈ కార్యక్రమాన్ని చేసి ఆయన చేశారు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మనము మరి జయంతి కార్యక్రమాలు ఘనంగా చేసుకోవాలని, అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా మరి ఆయన ఉన్న టైంలో ప్రజలకి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మేలైన పథకాలు కూడా పెట్టి మరి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మరి రాజశేఖర రెడ్డి గారు. అలాగే మరి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనదైన శైలిలో ఆయనకు మించిన కార్యక్రమాలు, మంచి పథకాలు పెట్టి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటూ ఈరోజు మరి మీ అందరం కూడా కార్పొరేటర్లుగా గెలిచామంటే మరి ఆయన చక్కని అందిస్తున్న పథకాలతో పాటు మేము అన్ని ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరిగింది. దానికి మరి ఈరోజు అక్షయపాత్ర వారు కూడా సహాయ సహకారాలతో
మరి ఈరోజు ప్రజలందరికీ కూడా శాంటీ వర్క్స్ కానీ చాలామంది ఎవరైతే బిలో పౌర్టీ లైన్ ఉన్నాలో వాళ్ళందరికీ మరి ఈ కార్యక్రమం ఆల్ ద్వారా కూడా మేము అక్షయపాత్ర సార్వజనితో చేయడం జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జీవీఎంసీ 26వ వార్డు అక్కయ్యపాలెం జగ్గారావు బ్రిడ్జ్ వద్ద వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా చేపట్టారు. కేకే రాజు యువసేన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నార్త్ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక పేదలకు రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు యువసేన నాయకుడు సునీల్ మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జనరంజక పరిపాలన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరు సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన దివంగత నేత ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా నా ఒక యూత్తో కలిపి కేకే రాజు యువసేన ఆధ్వర్యంలోని నేను మొత్తం పళ్ళు అలాగే వృద్ధులకి చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం ఎంతో నాకు ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా మా ఉత్తర నియోజకవర్గ సమ్మేకర్త కేకే రాజు గారు రావడం, మేము పిలవగానే మాకు ముందుండి ప్రోత్సహించే అతను రాజుగారు దొరకడం మాకు ఎంతో అదృష్టం. ముఖ్యంగా ఇవాళ ఈ 72వ జయంతి మా ప్రియతమ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతులు వేడుకలు మేము చేసుకోవడం మాకు ఎంతో సంబరంగా ఉంది. ముఖ్యంగా చెప్పవలసింది ఏమంటే రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పే అంత పెద్ద మనుషులం కాదు, కానీ మంచి మనసున్న వ్యక్తి అతని గురించి మాట్లాడింది. అతను విధి విధానం ఏదైనా సరే మా జనరేషన్కి ఇప్పుడు జగనన్న తోడుగా చూపిస్తున్నాడు. అప్పట్లోని అతను జనరేషన్కి ఒక టార్చ్ బేరరు, ఇప్పుడు మాకు మా జగనన్నే టార్చ్ బేరరు. అలాగే మా ఒక యూత్ అందరూ ఏ విషయానికైనా సరే వెనకడుగు వేయకుండా ఏ కార్యక్రమాన్నైనా, అలాగే కేకే రాజు యువసేన అనే హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మేము చాలా కార్యక్రమాలు చేసాము. ఇంకా చాలా చేయాల్సింది ఉంది. మేము కార్యకర్తలుగానే కాదు, మేము జగనన్న సైనికులమే, రాజన్న బిడ్డలమే తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకలు 41వ వార్డు జ్ఞానాపురంలో ఘనంగా జరిగాయి. స్థానిక వైసీపీ నాయకురాలు ఫాతిమారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సందడి చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి చేసిన కృషిని గుర్తు చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనాడు మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఆయన పుట్టినరోజును జరుపుకోవడం జరుగుతుంది. ఒక వ్యక్తి చనిపోయినా కూడా ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం అంటే ఆయన యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో అన్నది ఈ విధంగా మనకు తెలుస్తుంది. ప్రజల గుండెల్లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరిచి ప్రజల గుండెల్లో ఆయన సుస్థిర స్థానం సంపాదించుకున్నడం వలనే ఈనాటికి కూడా ఆయన అందరి హృదయాల్లో ఉండి ఈ జన్మదినాన్ని జరుపుకునే స్టేజ్కి ఆయన్ని ఉండడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈనాడు మా 41వ వార్డులో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ, కార్యకర్తలు అందరూ కలిపి, మేమందరము కలిపి ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మదర్ టెరెసా హోమ్లో ఉన్న వృద్ధులకు మరియు అనాథులకు అందరికీ కూడా వారికి దుప్పట్లు పంచడం అనేది జరిగింది. అంతేవిధంగా వారికి కావలసిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన అమౌంట్ను కూడా వారికి అందించడం జరిగింది. ఇటువంటి ఉత్తమ కార్యక్రమాలు చేసి రాజశేఖర రెడ్డి గారిని తలంచుకోవడం అనేది ఎంతో గొప్ప అదృష్టంగా భావిస్తూ ముగిస్తున్నాను. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకలు 34వ వార్డు మనోరమ థియేటర్ వద్ద ఘనంగా జరిగాయి. స్థానిక వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించి సందడి చేశారు. అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన కృషిని గుర్తు చేశారు.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి 35వ వార్డు వైసీపీ ఆఫీస్ వద్ద ఘనంగా జరిగాయి. వార్డు వైసీపీ అధ్యక్షులు అల్పన కనకారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక పేదలకు రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మదినోత్సవం సందర్భంగా మా యొక్క వార్డులో మా దక్షిణ నియోజకవర్గం గౌరవనీయులైన శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆదేశాల మేరకు మా యొక్క వార్డులో ఇక్కడ కొంతమంది వృద్ధులకు చీరలు పండ్లు కేక్ పండ్లు పంచడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వార్డులో ఉన్న ప్రజలందరూ సమక్షంలో వారి కేక్ కట్ చేసి ప్రజలతో ఆనందం జరుపుకున్నాం. ఈ యొక్క కార్యక్రమ ముఖ్య అతిథులుగా దక్షిణ నగర ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమారు, రాష్ట్ర సీనియర్ నాయకులు శ్రీ జానుసరి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా వార్డులో ఉన్న ప్రజలకు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ తరఫున ఉన్న కార్యకర్తలందరికీ పేరు పని ధన్యవాదాలు చేసుకుంటూ దీన్ని సభముఖంగా మనం చేసుకుంటున్నాం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి 39వ వార్డు కోటవీధి జంక్షన్ వద్ద ఘనంగా జరిగాయి. వార్డు కార్పొరేటర్ షాదిక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. స్థానిక పేదలకు బియ్యం పంపిణీ చేపట్టారు. జీవీఎంసీ 39వ వార్డు లక్ష్మీ టాకీస్ జంక్షన్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి కార్యక్రమం స్థానిక వైసీపీ నాయకురాలు కొల్లి ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. స్థానిక పేదలకు దుప్పట్లు బియ్యం పండ్లు పంపిణీ చేశారు. ఒక యుగ పురుషుడు, పేదల పాటి పెన్నిది, దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి దైవం అంటే మాత్రం ప్రపంచ దేశాలన్నీ కూడా నమ్ముతాయి. ఎందుకంటే అతను పెట్టినటువంటి కార్యక్రమాలు అలాంటివి. పేదలనగానే ఏ కార్యక్రమమైనా సెలెక్ట్ చేసామని చెప్పేసి చెప్పినటువంటి మహనీయుడు. సో అటువంటి ద గ్రేట్ లీడర్కి పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమో 4 సార్లు ఎంపీగా అయ్యారు, 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు సీఎం అయ్యారు. అంటే ఇంకొక 8 పర్యాయాలు అతనే సీఎంగా ఈ రాష్ట్రానికి ఉంటారని చెప్పేసి, నాకొద్దు బాబు ఈ సీఎం పదవి అని చెప్పేసి చెప్పినంత వరకు కూడా అతనే సీఎంగా ఉంటారు. జీవీఎంసీ 33వ వార్డు నీలమ్మ వేప చెట్టు జంక్షన్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి కార్యక్రమం స్థానిక వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. స్థానిక పేదలకు సేవా కార్యక్రమం నిర్వహించారు. కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఈరోజు బడ్డింగ్ ఎంటర్ప్రినర్స్ గా తయారు చేసి దేశ నలుమూలల్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనే సాటి చెప్పినటువంటి ఒక మహనీయుడు. ఆరోగ్యశ్రీ పథకం అనేది ఊహకే అందని ప్రోగ్రామ్, ఏమో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో సుమారు 20 లక్షల మందికి గుండె జబ్బులు వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, లేదనుకుంటే స్టంట్లు వేయడంలో కానీ, లేదనుకుంటే బైపాస్ సర్జరీ చేయడంలో కానీ, గుండె జబ్బు వస్తే ఓ మంచం కొని వరండలో వేసొద్దాం, ఇంట్లో చనిపోతే అరిష్టం అని చేతులు ఎత్తిసిన రోజుల్లోనేమో లేదు, ఒక ప్రాణదాతగా నేనున్నానని చెప్పేసి ముందుకొచ్చి ఆరోగ్యశ్రీ పథకం పెట్టడమే కాకుండా ఎలాంటి వైద్యాన్నైనా సరే ఈరోజు రాష్ట్రంలోనేమో అతని యొక్క అడుగుజాడల్లో వెళ్తున్నటువంటి మనం జగన్మోహన్ రెడ్డిగా చూసాం. అందుకే హిస్టరీ బుక్ ఇన్ ద సెల్ఫ్ ఆల్వేస్ రిపీట్ సెల్ఫ్ అంటారు. జీవీఎంసీ 33వ వార్డు వెంకటేశ్వర మెట్ట వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి కార్యక్రమం స్థానిక వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. స్థానిక పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులపై ఉండాలని చెప్పేసి మనసారా ఈ రోజు ప్రార్థించడం జరిగింది.
పేర్లు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి జయంతి ఈరోజు 92వది జరుపుకుంటా ఉన్నాం మహనీయులు ఇప్పుడు జరుపుకోవడం మనందరం అదృష్టం అర్హత లేని నాటకానికి ఎంతో మందికి అర్హత కల్పించినటువంటి మహనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు నాలుగు సార్లు ఎంపీగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఒక సీఎం ధర్మం ధర్మం ఏమీ లేకుండా రెండే రెండు పథకాలు చాలా ఆనిమిచ్చాలు ఆరోగ్యశ్రీ అప్పటి వరకు కూడా స్ట్రాంగ్గా వస్తారు చేతులు వేసే రోజు రోజు భర్తకి హార్ట్ అటాక్ వస్తే మంచం పని గుమ్మల పడిచేవారు జీవీఎంసీ 35వ వార్డు గాజుల వీధి వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి కార్యక్రమం స్థానిక వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భాస్కర్రావుతో కలిసి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు, మొక్కలు నాటారు. జీవీఎంసీ 32వ వార్డు అల్లిపురం నేరెళ్ల కోనేరులో ఉన్న కార్పొరేటర్ కందులు నాగరాజు ఇంటి వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేశారు. స్థానిక పేదలకు పెద్ద మొత్తంలో బియ్యం పంపిణీ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జోహార్ అంటూ నినదించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి 42వ వార్డు రైల్వే న్యూ కాలనీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద ఘనంగా జరిగింది. వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీవీఎంసీ శానిటరీ సిబ్బందికి నిత్యావసర వస్తువులు, పేదలకు భోజనాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడారు. వైఎస్ఆర్ జనరంజక పరిపాలనను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అనేక పేదల పార్టీ పనిది కాబట్టి ఆ పేదలకే ఏదైనా చేద్దామని కలిసి మా నాయకులందరూ కూడా ఈరోజు వాళ్ళ లీలావతి గారు, కార్పొరేటర్ గారు, అలాగే వాళ్ళ శీను గారు, జుబీర్ మా అధ్యక్షులు, ప్రసాద్ అందరూ కూడా, జగదీష్ గారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాగమణి గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మహనీయుడి కోసం ఎంత చెప్పినా కానీ చాలా తక్కువనే అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిలో పాల్గొనడం. ఎందుకంటే ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్కి ఒక చిహ్నం అయినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కరోనా ఆంక్షల కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిలిచిపోవడంతో కళాకారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు ప్రభా చిల్డ్రన్ హోమ్ ఆధ్వర్యంలో గురువారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేపట్టారు. వెంకోజీపాలెం జంక్షన్లోని సంస్థ కార్యాలయంలో సుమారు 100 మందికి బియ్యం, పప్పులు, వంట నూనె తదితర నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభా చిల్డ్రన్ హోమ్ బ్రాండ్ అంబాసిడర్, 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి వశశ్రీ మాట్లాడుతూ కరోనా విపత్తు కారణంగా కళారంగం పూర్తిగా కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రభా చిల్డ్రన్ హోమ్ వ్యవస్థాపకులు ప్రభాకర్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ కార్యదర్శి సత్తి వీరరాఘవరెడ్డి, ఆర్కే మీడియా హౌస్ మేనేజింగ్ డైరెక్టర్ బి రవికాంత్, విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం సభ్యులు శివజ్యోతి, డేవిడ్, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం సభ్యులకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అనాథ పిల్లలను ఆదుకోవడమే కాకుండా కళాకారులకి ఈ విధంగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన ఈ ప్రభా చిల్డ్రన్ హోమ్ వ్యవస్థాపకులు తాటి ప్రభాకర్ గారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎప్పుడు చేసినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ చిల్డ్రన్ హోమ్ని, అదేవిధంగా మహా చారిటబుల్ ట్రస్ట్ని ముందుకు నడిపిస్తున్నటువంటి 43వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి పెద్దిశెట్టి ఉషశ్రీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కరోనా కారణంగా అన్ని రంగాలు కుదేలే అదే సమయంలో కళాకారులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎటువంటి కార్యక్రమాలు, కళా సాంస్కృతిక కార్యక్రమాలు లేక
చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. అటువంటి సందర్భంలో వారు మా దృష్టికి ఈ సమస్యను తీసుకురావడంతో ఈ ప్రభా చిల్డ్రన్ హోమ్ తరపున ఒక్కొక్కరికి 2000 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకుల కిట్ని ఈరోజు అందజేయడం జరిగింది. ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానీయుడు వైఎస్ఆర్ గాజువాకలో ఘనంగా దివంగత నేత జయంతి వేడుకలు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఆస్తి పన్నును రద్దు చేయాలి, సీపీఎం పార్టీ డిమాండ్. వైఎస్ఆర్ రైతు దినోత్సవం దగా దినోత్సవం, మాజీ మంత్రి బండారు విమర్శ. రెల్లి వీధిలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి, నివాళులర్పించిన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి. బ్లాక్ గోల్డ్ కంపెనీని తెరవాలి, రామా టాకీస్ ఏఎస్ స్టీల్స్ ట్రేడర్స్ ఆఫీసు వద్ద సిఐటియు నిరసన దీక్ష. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.